ప్రభు నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అనేక మంది ఈ వర్తమానాలు విని మాకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఫోన్ల ద్వారా తెలియచేస్తున్నారు. వారి సమస్యలు చెప్పుకొని ప్రార్థన కూడా చేయించుకుంటున్నారు. మరి చాలామంది ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా మేము ఆత్మీయ మేలు పొందుతున్నామని కూడా తెలియచేస్తూ ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాక్యము విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. యేసు ప్రభువారు ఈ లోకం అంతటిలో కూడా మనం చూసినట్లయితే ఆయన ఒక్కడే దేవుడని తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉంటున్నాడు. భూలోకమైనా గతించిపోతుంది, కానీ భూమి ఆకాశాలైనా గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నటికీ గతించనేరు అని చెప్పాడు ఆయన. మరి ముఖ్యంగా ఈనాటి వాక్య ధ్యానం కొరకు మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని వచనాన్ని దగ్గర నుంచి చదువుకుందాం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా తిమై కుమారుడగు భర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండేను. ఇక్కడ చాలామంది యేసు ప్రభు ద్వారా మేలు పొందినటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అందులో భర్తిమై అనేటటువంటి ఒక గుడ్డి భిక్షకుడు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అతడు తిమై కుమారుడు అంటే భర్తిమై అంటే తిమై కుమారుడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అతని పేరు భర్తిమై. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే బర్నబా అనేటటువంటి మాటను మనం గమనిస్తే యేసు ప్రభుని అప్పగించినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అవసరమైతే బర్నబా, బరబ్బా అనేటటువంటి విషయాలు మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. బరబ్బా అనే మాటను గమనిస్తే బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. బరబ్బా అంటే తండ్రి యొక్క కుమారుడు. అదే రీతిగా అపొస్తల కార్యాల గ్రంథంలో బర్నబా కూడా ఎంతగానో దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వాడు. ఈ బరబ్బా ఒకప్పుడు యేసు ప్రభుతో చెప్తాడు, నేను చేసేది ప్రజాక్షేమమే, మీరు చేసేది కూడా ప్రజాక్షేమమే కదా, నా చేతిలో చేయి కలపండి, మన ఇద్దరం కలిస్తే ఇంకా బాగా వర్క్ చేయొచ్చు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, బరబ్బ అవసరమైతే నీ కొరకు ప్రాణమైనా పెడతాను, కానీ నీ చేతిలో చేయి కలపను అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభుని సిలువ వేయండి, బరబ్బను మాకు విడుదల చేయండి అనేటటువంటి ఆ నినాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బరబ్బ అంటాడు, నా జీవితంలో ఎప్పటికీ విడుదల లేదు, బరబ్బ నీకు విడుదల అని చెప్తే ఆ ఊరుకోండి, నేను ఇక్కడే చచ్చిపోవాలి, నాకు జీవిత కారాగార జైలే వేశారు, నాకు విడుదల రాదు అని చెప్తే, లేదు లేదు నీకు విడుదల అని చెప్తే ఎలా కలుగుతుంది నాకు విడుదల అంటే, నీ నిమిత్తము యేసు ప్రభు సిలువ వేయబడుతున్నాడు. ప్రతి వ్యక్తి కూడా మనం ఆలోచిస్తే ఒక తండ్రి కుమారుడు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు వారు కూడా పరలోకపు తండ్రికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమందిని మనం గమనిస్తే మేము దెయ్యం పిల్లలం అండి, మీరు దేవుని పిల్లలు అని చెప్తూ ఉంటారు. అందరినీ చేసింది దేవుడే, దేవునికే పిల్లలుగా ఉండాలని. కానీ చాలామంది అపవాదికి కూడా పిల్లలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు,
వాడు అబద్ధం ఆడినప్పుడు అల్లా కాడ మాట్లాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు సృష్టించినటువంటి మనుషులు అపవాదికి పిల్లలైపోయినట్లుగా వాడు చెప్పినట్టు వింటూ మరి నరహంతకులైపోతున్నారని, సత్యమందు నిలిచిన వారు కాదని, వాడి యొక్క దురాశలను మాత్రమే నెరవేర్చగోరుచున్నారని, వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అనే విషయాలు మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి దేవుని పిల్లలంటే ఎవరు అని ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక 8:14 చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అని చెప్తుంటారు. మొట్టమొదటి మనం దేవుని పిల్లలు అవ్వాలి అంటే ఏం చేయాలంటే యోహాన్ సువార్త 1:12 చెప్తాడు కదా యేసయ్య, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ కూడా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని కుమారుడువా లేకపోతే అపవాది కుమారుడువా? దేవుని బిడ్డవా అపవాది బిడ్డవా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8:5 చూస్తే, శరీరానుసార్లు శరీర విషయాల మీద మనసు పెడతారని, ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు పెడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఈ అపవాది పిల్లలు ఎంతసేపు శరీరం, శరీర ఆశలు, శరీర సంబంధమైన కోరికలు దానితోనే జీవిస్తూ ఉంటారు, కానీ ఆత్మానుసార్లు అని అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేటటువంటి వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇక్కడ ఎరుకో అనే మాటను మనం గమనించినట్లయితే శాపగ్రస్తమైనటువంటి పట్టణము, నాశనమైపోతున్నటువంటి ప్రదేశము ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకం దాని ఆశ గతించిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు అని చెప్తూ ఉంటాడు. అలా ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని స్పష్టంగా 1 యోహాను పత్రిక 2:15-16 చదివినట్లయితే తెలియచేయబడుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ మరి ఈ యొక్క ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమై కుమారుడైనటువంటి భర్తమయ్య అనే గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడంట. కూర్చొని వాడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోయేటటువంటి వారిని భిక్షమడుగుతూ ఉన్నాడు. వాడి జీవనాధారం ఆ యొక్క భిక్షాటన. ఆలోచన చేయండి, త్రోవ ప్రక్కన గురుడివాడు భిక్షకుడు అని తన గురించి తెలియజేయబడుతుంది. త్రోవ ప్రక్కన అనే విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు విత్తనాలు విషయంలో చెప్తాడు కదా, కొన్ని విత్తనాలు వ్యవసాయదారుడు చల్లుతూ ఉంటుండగా త్రోవ ప్రక్కన కొన్ని విత్తనాలు పండి అంటాడు. కొన్ని రాతి నేలను, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని మంచి నేలను పడినట్లుగా మనం చూస్తుంటాం. త్రోవ ప్రక్క ఏముంటుందంటే చెత్త, చెదారము, పెంకులు, పెంటలు. త్రోవ ప్రక్క నడవడానికి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది, అనువైనటువంటి ప్రదేశం కాదది. అలాంటి త్రోవ ప్రక్కన కూర్చున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. కారణం ఏంటంటే గ్రుడ్డివాడయి ఉండడం వల్ల తన జీవనాన్ని గడుపుకోవడానికి ఇదే మార్గం అని ఎంచుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ కొంతమంది త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వారంటే దారిలో ఉన్నట్టే ఉంటారు, మంచి భక్తి పరులాగే కనపడుతూ ఉంటారు, అడుక్కుంటా ఉంటారు, ఏసైంది ప్రతిదీ అడుక్కోవడమే. అదే కుమారులైతే అడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన చెప్తాడు,
మీకు ఏం కావాలో మీకంటే ముందుగా మీ పరలోకపు తండ్రికి తెలుసు అని అడుగుతాడు కదా. మనం అడిగే ముందు ఏమడుగుతున్నాము అని ఆలోచన చేయాలా. ఈ లోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోకండి అని చెప్తాడు. మనం అడిగేవన్నీ ఈ లోకానికి సంబంధించినయే కదా. ఆయన చెప్తాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొట్టమొదటి వెతకండి, అప్పుడు అవన్నీ మీరు అడిగినవి అన్నీ కూడా దొరుకుతాయి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకరు కానీ ఈ లోక సంబంధమైనవి అన్నీ అడుగుతూ ఉంటారు. ఈ లోకానికి సంబంధించి నేను అడిగినా అడగకపోయినా అవన్నీ కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. సమస్త జీవరాశుల్ని ఆయన గుప్పులు విప్పి పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి నిన్ను మరణిశ్చయంగా నేను పోషించనా అని అడుగుతున్నాడు. కాబట్టి ఇవేమి మనం అడిగినా అడగకపోయినా కాలక్రమేణా అదృష్టవశము చేత అవి అందరికీ సంప్రాప్తం అవుతాయి అని చెప్తున్నాడు. మనం అడగాల్సింది ఏంటో తెలుసా? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని అడగాల. ఎవరైతే ఆయన రాజ్యం మీద దృష్టి పెడతారో వారు ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తారు. ఇక్కడ ఏదో అడుగుతాము, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చి ఇచ్చేస్తాడు అనుకో, అంతటితో మర్చిపోయి దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. యేసుప్రభు లోకంలో సంచారం చేసినప్పుడు ఆయన చేయలేని అద్భుతం అంటూ ఉందంటారా? కానీ విని ఎరగని గొప్ప గొప్ప అద్భుతాలు, ఏనాడు ఎవ్వరు చేయలేనటువంటి అద్భుతాలు చేశాడు ఆయన. కానీ ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ ప్రదేశంలో మేలు పొందిన వారు ఎవరన్నా ఉన్నారంటారా? స్వస్థతల కోసమో లేకపోతే సమస్యల కోసమో ఆర్థిక ఇబ్బందుల కోసమో వస్తారు దేవుని దగ్గరికి. అవి తీరగానే మళ్ళీ దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు చాలామంది కోకొల్లలు ఉన్నారండి. ఏదో అడిగింది ఇస్తే ఆయన మీద నమ్మకం కుదిరి ఆయన వెంబడిస్తావేమో, ఆయన పాదాల దగ్గర కూర్చుంటావేమో, ఆయన ఉపదేశం ఆలకిస్తావేమో, ఆయన కొరకు జీవిస్తావేమో అని అడిగిన ఎల్లి ఇస్తానే ఉన్నాడు ఆయన. కానీ వాటిని పొందుకోవడానికి మాత్రం అడుక్కోవడానికే చాలామంది సిద్ధపడిపోతూ ఉంటారు. ఈ గురుడి భిక్షకుడు గుడ్డివాడు కాబట్టి అడుక్కుంటున్నాడు. ఈరోజు చాలామంది గురుడివారు ఉన్నారండి, ఏ శైని చూడలేని గురుడివారు ఉన్నారు. చూడాలని ఆశ ఉంటుంది కానీ చూడలేరు. మత్తయి సువార్త 5:8 అంటాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. చాలామందికి ఇక్కడే చాలా పెద్ద కష్టం అయిపోతుంది కదండి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే, హృదయంలో ఉన్న పాపమంతా ఒప్పుకొని విడిచిపెట్టాలంటే, పవిత్రుడైన యేసయ్యని లోపలికి చేర్చుకోవడానికి అనువుగా ఉండదండి. ఆ పాపాలు ఒప్పుకోలు జరగకపోతే, పశ్చాత్తాపం జరగకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే బయట ఉన్న యేసయ్య లోపలికి రాలేడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు అప్పుడు యేసయ్యని చూడగలుగుతావని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా మనం రెండవదిగా మనం చూసినట్లయితే 2 Corinthians 4:4 చూస్తే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గ్రుడ్డితనం కలుగచేస్తుంది. చాలామంది దేవుని చూడలేరండి, దేవుని మాటలు వినలేరు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారు అవిశ్వాసులు కాబట్టి వారి గ్రుడ్డితనం కలుగచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భిక్షకుడు ఈ కాలు చప్పుళ్ళు జన సమూహాన్ని చూసి అడుగుతున్నాడు, ఏంటి ఈ గడిబిడి, ఏంటి ఈ శబ్దాలు ఏంటి అని అడుగుతుంటే వారు చెప్తున్నాడు, యేసు ఈ దారి గుండా వెళ్తున్నాడు. అవునా, విన్నాడు అప్పుడప్పుడు అక్కడక్కడ విన్నాడు. కొంతమంది అసలు వినరు కదండి. మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, యేసయ్య గురించి మాకు అక్కర్లేదు అనుకుంటారు. యేసు అంటే రక్షకుడు, నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చినటువంటి వాడు, నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి నీకోసం చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడైనటువంటి దేవుడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే యేసే మార్గం. ఆయన నమ్మితే తప్ప నువ్వు నిత్య జీవంలో అడుగు పెట్టలేవని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది.
మేము నమ్ముతున్నామండి, మాకు ఇష్టమేనండి ఏసై అంటే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఫోటోలు అన్నిటితో పాటు ఏసై ఫోటో కూడా పెట్టేస్తారు. నాకు చాలా కడుపు మండిపోతుంది అండి అలా చూస్తే. ఎందుకో తెలుసా, చచ్చిపోయిన వాళ్ళతో పాటు సజీవుడైన ఏసైని పెడతారు ఏంటి అని బాధ. ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు, యుగ యుగాలు జీవిస్తున్నటువంటి దేవుడు అండి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క గ్రుడ్డివాడు ఏమని పిలుస్తున్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టాను. దావీదు కుమారుడా అంటే ఇక్కడ యేసు ప్రభు దావీదు కుమారుడా, దావీదు కుమారుల్లో యేసు ప్రభు యొక్క పేరు లేదు కదా అని అంటుంటారు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అబ్రహాము కుమారుడు దావీదని, దావీదు కుమారుడు యేసు ప్రభు అని తెలియచేయబడుతూ ఉంటుంది. అంటే ఆ మధ్యలో ఉన్న వారందరి జాబితా అక్కడ రాయబడలేదు, కానీ ఆ యొక్క వంశము నుంచి వచ్చినటువంటి వాడు అనే విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని? అది ఒక గొప్ప విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. అయితే జనసమూహం ఏం చెప్తున్నారంటే, ఓరకుండుమని అనేకులు వానిని గద్దించు. ఏ గుడ్డడా ఊరుక నరుమూసుకో, ఆయన వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, ఎందుకు అరుస్తావు, ఎందుకు కేకలేస్తావు అని గద్దిస్తున్నారట అండి. వారు ఊరుకోమని చెప్పే కొద్దీ కూడా ఆ గ్రుడ్డివాడు మరీ ఎక్కువగా కేకలు వేయడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ గ్రుడ్డివాడు వేసినటువంటి ఆ కేక ఏసై చెవిలో పడింది. ఆగిపోయాడు, ఆయన అడుగు ముందుకు వేయలేకపోయాడు. అందుకే చెప్తాడు నిజంగా మొరపెట్టేవారికంట ఆయన సమీపంగా ఉంటాడు. అంటే చాలామంది ఉత్తుత్తిగా కూడా మొరపెడతారు కదా, ఏదో చెయ్యాలి కనుక ప్రార్థన చేస్తూ ఉంటారు, చేయకపోతే ఏమైపోతుందో, ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ ప్రార్థనలో డిఫరెంట్ మనం గమనించగలం. నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా భర్తని, నా పిల్లని, నా భార్యని, నాకు ఉన్న వారిని కాపాడడం కాపాడడం కాపాడువే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇస్రాయల్ని కాపాడేవాడు, కునికడు, నిద్రపోడు, ఆయన్ని ప్రాణాన్ని కాపాడేవాడు అని చాలా విషయాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ గురుడివాడు వేస్తున్నటువంటి కాకలు ఏసై చెవులో పడి ఆయన నిలిచి వానిని పిలువుడని చెప్పాను. ఏసయ్య పిలుస్తున్నటువంటి పిలుపే చాలామంది గమనించరండి. దేవుడు నాతో ప్రత్యక్షంగా కనబడిపోతే నేను నమ్మేస్తాను అంటాడు. దేవుడు నాతో మాట్లాడితే నేను అన్నీ మానేసి ఏసై దగ్గరికి వచ్చేస్తాను అంటాడు కొంతమంది. ఆలోచన చేయండి, అలాగే అనుకొని ఉంటాడు ధనవంతుడు కూడా కదా. దరిద్రుడైనటువంటి లాజరు పరలోకంలో ఉన్నాడు, కానీ ధనవంతుడు పేరు రాయబడలేదు అక్కడ, ధనవంతుడు కూడా పరలోకంలో లేకుండా ఉన్నాడు. ఆ పాతాళంలో బాధపడుతున్నాడంట. కన్నులు ఎత్తి చూసి ఆ లాజర్ను చూసి అబ్రహాము కుమారుడా, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికిరపడి ఆ లాజర్ను భూమి మీదకి పంపించాయా, భూమి మీద పంపించే ముందు నా దగ్గర పంపించాయా, ఒక్క చుక్క నీళ్ళలో ముంచు నా నాలుగు మీద వేస్తే నాలుగు చల్లారుతుంది, అయ్యే పని కాదు అది. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకు ఉండినట్లు, దాటి పోజాలకు ఉండినట్లు మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడింది అని చెప్తున్నాడు. చాలామంది అయ్యా మీరు ప్రభుని తెలుసుకున్నారంటే, మా ఆవిడ తెలుసుకుందండి, మా ఆవిడ నమ్ముకుందండి వేసే. మీ ఆవిడ సంగతి అడగలేదే, నీ సంగతి అడిగితే మీ ఆవిడ సంగతి చెప్తావు. ఆవిడ నమ్ముకుంటే చాలండి, ఆవిడ వెనకాల నేను వెళ్ళిపోతాను, ఆవిడ కొంగు పట్టుకొని కాళ్ళు పట్టుకోను, అయ్యే పని అంటారా? ఎవరు ప్రభునంది విశ్వాసం ఉంచుతారో వారు ధన్యులు అని చెప్తుంది దేవుని వాక్యం. ఎవరు యేసు ప్రభుని వెంబడిస్తారో వారు నిత్య జీవంలో ఉంటారని చెప్తుంది. 12 మంది శిష్యులు కూడా ఏసైని వెంబడించారు. నన్ను వెంబడించని చెప్పగానే అన్ని వదిలేసి ఏసైని వెంబడించారండి. వారు నిజంగా మంచోళ్ళు అంటారా పిచ్చోళ్ళు అంటారా,
ఏమండి రాకస్తులకు పిచ్చోళ్ళకి కనపడతారు కానీ వాళ్ళంత మంచోళ్ళు ఇంకెవరు లేరు. చాలామందిని పిలుస్తాడు దేవుడు, వెంబడిస్తున్నారా? నిన్ను పిలుస్తున్నాడు ఆయన, వెంబడిస్తున్నావా? ఆలోచన చేయండి. రెండు మొదటి దశలోనికి పత్రిక 4:7-7 మనం చూసినట్లయితే, మీరు పవిత్రులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు అంటాడు. చాలామంది దేవుని దగ్గరకు వచ్చి పవిత్ర జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ చాలామంది మందిరానికి వస్తారు, చేయాల్సిన అన్నీ చేస్తారు, కానీ పవిత్రత అనేటటువంటిది వారి జీవితంలో కనబడదండి. లోకం అంతా వాళ్ళనే ఉంటారు, గుడ్డుకు వచ్చినప్పుడు మాత్రమే పవిత్రులుగా కనపడతారు. ఆదివారం ఒక్కరోజు 1 గంట 2 గంటలు, మిగిలిన దినాలన్నీ కూడా అపవిత్రమైనటువంటి జీవితాలే వారు జీవిస్తూ ఉంటారు. అందుకు పిలవలేదంట ఆయన, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదంట, పవిత్రులుగా ఉండడానికి. ఇప్పుడు ఈ గ్రుడ్డువాడిని పిలుస్తున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు ఆలోచన చేద్దాం. ఆ పిలుస్తున్నప్పుడు ఇప్పుడు దాకా ఊరుకో, నోరు మూసుకో అన్నటువంటి జన సమూహం ఏమంటున్నారంటే, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కేక ఏమైనా వినపడుతుందా నీకు? సామెతల గ్రంథం 1:24, నేను నిన్ను పిలువగా నువ్వు వినకపోతేవి, నేను చేతులు చాపాను లక్ష్య పెట్టలేదు అని చెప్తూ ఉంటాడు. పిలుస్తున్నాడు ఈరోజు, అనేక మందిని పిలుస్తున్నాడు. చాలామంది లక్ష్య పెట్టే పరిస్థితుల్లో లేరండి. దేవుని పిలుపు అందుకునేవారు, వినేవారు అస్సలు లేరు. పనికిరాని మాటలు ఎన్నో పొద్దు నుంచి మంచం మీద పడేంత వరకు వింటూనే ఉంటారు, కానీ దేవుని మాటలు వినేవాళ్ళు లేరు. దేవుని మాటలు కనుక వింటేనే వినుట వల్ల నీకు విశ్వాసం కలుగుతుందని యేసయ్య చెప్పాడు. నువ్వు లోకంలో ఎన్ని మాటలు విన్నా నీకు ఉపయోగం ఉండదు, కానీ యేసయ్య మాట వింటే నీకు మేలు, ఆశీర్వాదం. అందుకే యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగుతుంది, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తుంది అని చెప్తుంది. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదండి నేను యేసయ్యని నమ్ముకుంటాను, ఆయన బిడ్డగా అవుతాను, ఆయన గురించి ప్రకటిస్తాను అనే విషయాన్ని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ ఆయన నన్ను పిలిచాడు, నన్ను పవిత్రపరిచాడు, ఆయన గురించి ప్రకటించేదానిగా చేశాడు. నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన పిలుపు అందుకొని ఆయన దగ్గరికి వస్తే పవిత్రత నీ జీవితంలో దొరుకుతుంది. ఆయన గురించి ప్రకటిస్తావు, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అంతటి వాడు ఏం చేశాడో తెలుసా అండి? ఆ బట్టను పారేశాడు. ఏమండి, అడుక్కునేటప్పుడు ఏం చేస్తారు? ఒక బట్ట వేసుకొని దాని మీద కూర్చుంటారు కదా. ఏసై పిలుస్తున్నాడంటే గమ్మున లేచి వెళ్ళిపోవచ్చు కదా, కానీ ఆ బట్టను పారేస్తాడండి. అంటే తను ఏమనుకొని ఉంటాడో సారి ఆలోచన చేయండి. ఏసై పిలిచాడంటే నాకు కళ్ళు ఇస్తాడు, ఇక నేను అడుక్కోవలసిన పని లేదు అని విశ్వాసం ఉంచాడు. విశ్వాసము బహుబలమైనటువంటిదండి. హెబ్రిల్కి రాసిన పత్రిక 11:11 అంతా మనం చూస్తే, విశ్వాస వీరులు, విశ్వాస యోధులు, విశ్వాసం ద్వారా ఎన్ని ఎన్ని గొప్ప గొప్ప సాహస కార్యాలు చేశారో తెలుసా? ఒకసారి చదవండి. అసలు అట్టి విశ్వాసం మన జీవితాల్లో ఉంటే కార్యాలు జరగకుండా ఉంటాయనుకుంటున్నారా? చాలామంది విశ్వాసం ఉంచుతున్నానంటారు, కానీ ఏం విశ్వాసం తెలుసా? అల్ప విశ్వాసం. అంటే విశ్వాసమే కానీ అల్ప, కొంచెం విశ్వాసం. కొంచెం విశ్వాసం వల్ల కార్యాలు జరుగుతాయా? కొంతమంది అవిశ్వాసం, అది విశ్వాసమే, అవిశ్వాసం అంటే విశ్వాసం అనేది లేదు. హెబ్రిల్కి రాసిన పత్రిక 11:1 కూడా చెప్తాడు, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అంటాడు. ఒకప్పుడు తోమా యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్తే నమ్మలేకపోయాడు కదా. నేను నమ్మలేను, నాకు కనబడితే నేను నమ్ముతాను అని చెప్పాడు.
ఒకసారి తోమ ఉన్నప్పుడు ఎస్ఐకి అనిపించాడు, తోమ నా గాయాల్లో వేలు పెట్టుస్తావా, రా పెట్టు చూడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ప్రకటించమని చెప్పాడు. అక్కడ ఒక చక్కటి మాట చెప్తాడు తోమతో, ఎస్ఐ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు తల్లి. ఈరోజు నీవు నేను నిజంగా నమ్మినట్లయితే ఆనాటి శిష్యుల కంటే తోమ కంటే ధన్యులము అని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడకుండా వాక్యం చదివి చెప్పిన దాన్ని బట్టి మన విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా ఏసైని చూస్తున్నాం, ఏసై మాటలు వింటున్నాం, ఏసైని నమ్ముతూ ఉన్నాం. ఆ బట్టను పాడేసి వాడేం చేశాడు తెలుసా, దిగ్గున లేచాడటండి. దిగ్గున లేచి అంటే కళ్ళొచ్చిదియా, రాలే రాకముందే ఆలోచన చేద్దాం. ఏసు నద్దకు వచ్చాం. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యాల గ్రంథం 3:7 వచనాల్లో కూడా అక్కడ ఒక కుంటివాడు ఉంటున్నాడు. పేతురు యోహాన్లు శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నారు. అయితే వాళ్ళని చూసి వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమని ఆశతో చూస్తున్నారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని వారు కుడి చేతిని అందించినప్పుడు ఆ దేవుని సేవకుల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఆ కుంటివాడికి లోపలికి వెళ్ళి వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని మందిరానికి దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎక్కడో ఒక్కళ్ళిద్దరు, రేర్, చాలా రేర్ అండి. చాలామంది మేలు జరిగేదాకానే నమ్ముతారు, మేలు జరిగేదాకానే విశ్వాసం ఉంచుతారు. కానీ ఇక్కడ ఈ గుడ్డివాడిని చూస్తే బట్టను పాడేశాడు, దిగ్గున లేచాడు, ఏసు నద్దకు వెళ్ళాడండి. వెళ్ళగానే ఏసు అంటున్నాడు కదా, నా వల్ల నీకేం కావాలి, నువ్వేం చేయకూర్చున్నావు, నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు వాడు అంటాడు కదా, బోధకుడా దృష్టి కలగ చేయమని అడిగాడు. అయ్యా నా కళ్ళి అయ్యా అంతే చాలు. ఏసై ఏమైనా ప్రార్థన చేశాడా, కళ్ళు మీద ఏమైనా చేతులేశాడా? మరో స్థలంలో ఒక గుడ్డివాడికి ఏసై ఏం చేస్తాడంటే ఉమ్మి వేసి బురద చేసి కళ్ళుకు పెట్టి కనబడుతున్నారంటే, అయ్యా కనబడుతున్నారయ్యా, మాకు మనుషులు చెట్లకు కనబడుతున్నారు. ఏమంటే గుడ్డివాడు ఎప్పుడన్నా చూశాడా, మనుషులను చూశాడా? మనుషులు ఎలా ఉంటారో తెలుసా, చెట్లు ఎలా ఉంటాయో తెలుసా? ఏమంటున్నాడు, మనుషులు చెట్లలాగా ఉన్నారు అంటున్నాడు. అప్పుడు నువ్వు వెళ్ళి శిలేం కొనేట్లో కడుక్కొని కళ్ళు అని చెప్పినప్పుడు తేటగా కనబడి ఏసైని మొట్టమొదటిగా చూసి ఉంటున్నాడు. ఇక్కడ ఏసై ఎలాంటి మాట చెప్పలేదు, ఎలాంటి మాట చెప్పాడు తెలుసా, నువ్వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిను, వెళ్ళు నీకు చూపిస్తుంది. అంటే ఆ బట్టను పారేసినప్పుడే అతని యొక్క విశ్వాసాన్ని దేవుడు గమనించాడు. నిన్ను నన్ను మనందరినీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడటండి. వెంటనే ఆలోచన చేయండి, మత్తయి సువార్త 9:22 చూస్తే ఒక రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ వెంటనే ఆయన వస్త్రం చెంగు ముట్టగానే స్వస్థపడిపోయింది. అక్కడ అంటాడు ఆయన, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఎరుకో పట్టణంలో ఉన్నాడు. ఎరుకు అంటే శాపగ్రస్తమైనటువంటి పట్టణం, ఈ లోకానికి సాదృశ్యమై ఉంటుంది. ఈ లోకంలో ఉంటున్నటువంటి నువ్వు దేవుని చూడలేకపోతున్నావేమో, గుడ్డివాడివేమో. ఈరోజు నువ్వు ఏసైని చూడాలి అని అనుకుంటే నీ హృదయంలో శుద్ధి కోరుకుంటున్నాడు ఆయన. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధి చేస్తావో నువ్వు దేవుని చూడగలుగుతావు. ప్రే సహోదరా సహోదరి, దేవుని చూడాలని ఆశ ఉందా?
దేవుని రాజ్యం పొందుకోవాలని ఆశ ఉందా? ఆయన ఒక్కడే నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగినటువంటి దేవుడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటుందా? ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ప్రభు ఫలభరితంగా ఉండినట్లుగా మీరు ప్రతి బిడ్డతో మాట్లాడి ఆత్మీయ మేల్కొల్పు కలిగి దేవుణ్ణి చూడలేని వారు ఎంతమంది ఉన్నారో చూసే భాగ్యం పొందుకునేటట్టు సహాయం చేయమని ఏసై పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ